ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అది నేను అడిగేస్తాను. ఎందుకంటే ఇది ఐ డోంట్ నో, మీరు చెప్పేదాన్ని బట్టి అది కాంట్రవర్సీ అవ్వచ్చు, నాన్ కాంట్రవర్సీ అవ్వచ్చు, వైరల్ ట్రోలింగ్ బఫరింగ్ ఏమైనా అవ్వచ్చు. రీమేక్ ఎందుకు ఎంచుకున్నారు? ఇది రీమేక్ కాదు, ఫస్ట్ ఇది రీమేక్ కాదు. ఓకే, అది చాలు. అది బేసిక్లీ పీపుల్ సే ఇట్స్ రీమేక్ ఆఫ్ తమిళ ఫిలిం అని, బట్ మన దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా కొత్తగా ఉంటుంది. అంటే కళ్యాణ్ గారు కానీ నన్ను కానీ వాళ్ళు ఎలా అయితే ఇమాజిన్ చేస్తారో దానికి అతి దానికి డెఫినెట్లీ విల్ బి 100 times ఫర్ దాట్. ఓకే, యా. అండ్ ఒకటి ఐ సో వాట్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిలిం ఇస్ రాజ్ కుమార్ హిర్ని సార్ ఫిల్మ్స్ ఉంటాయి, ఫస్ట్ అంతా కామెడీగా ఉంటుంది, దాని లాస్ట్ ఎమోషన్ అలా. దట్స్ వాట్ హీ క్రియేటెడ్ దిస్ మ్యాన్. ఓకే, సముద్రకని సార్ హెస్ క్రియేటెడ్ ద సేమ్ మ్యాజిక్ వేర్ పీపుల్ లాఫ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, ఇన్ ద సెకండ్ హాఫ్, అండ్ దెన్ లాస్ట్ 20 minutes దే డెఫినెట్లీ హ్యావ్ టియర్స్ ఇన్ దర్ ఐస్. ఓకే, దట్ మ్యాజిక్ ఈస్ క్రియేటెడ్. సో ఒక విషయం మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా, ఇది తమిళ నుంచి తీసుకున్నప్పటికీ కంప్లీట్గా దీని ఎనర్జీ లెవెల్స్ కానీ, అసలు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ, తేజ్ క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, అమేజింగ్. అండ్ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మన యూజువల్ ఫిల్మ్ లేదమ్మా, ఫస్ట్ ఇది యూజువల్ ఫిల్మ్ లేదు. ఎందుకంటే ఇది దీనిలో సోల్ ఉంది, యూజువల్గా మనం చూసే ఫిల్మ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు ఇది. ఓకే, నాకు ఒక్కొక్క టైం నా ఊరికి వెళ్ళాను కదా, నా ఊరి వచ్చి విలేజ్, వెరీ చిన్న, వెరీ స్మాల్ విలేజ్. మధురై, మధురై నుంచి 100 kilometers తర్వాత వెళ్ళి మేట్టుపట్టి, మేట్టుపట్టి, ఎస్, దట్స్ మై విలేజ్. ఒక్కొక్క టైం విలేజ్కి వెళ్ళాను కదా, నాకు ఒక క్వశ్చన్ వచ్చు, ఇక్కడ ఉంచి మనం ఎలా చెన్నైకి వెళ్ళాము, ఇక్కడ నుంచి మనం ఎందుకు హైదరాబాద్ వెళ్ళాము, ఏదో ఓ పవర్ మనల్ని డ్రైవ్ చేస్తుంది, దానికి ఏదో ఓ రీజన్ ఉంది, ఈ ఆ రీజన్ ఏమి, అలానే ఒక క్వశ్చన్ నాకు ఎప్పుడే వస్తుంది. మనం ఆల్మోస్ట్ చాలా పని చేసేసాం, స్మాల్ స్క్రీన్లో చేసేసాం, బిగ్ స్క్రీన్లో చేసేసాము, ఎన్ని చేసి మనం దేనికి వచ్చామని ఒక క్వశ్చన్ ఎప్పుడే ఉండు. ఈ ఫిల్మ్ చేసిన ఉన్నాయి, ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. ఈ ఫిల్మ్ చేసిన ఉన్నాయి, ఓకే, మనం వచ్చిన పని అయిపోయింది. దీని తెలుగు, హిందీ, కన్నడ, ఈ ఇండియాలో ఉండే 12 languages ఇండియన్లో మూవీ చేశారు. 12 languagesలో ఈ ఫిల్మ్ చెప్పేయాలి, ఈ ఫిల్మ్ని మేక్ చేసి పట్టేయాలి. ఇది ఈ పని అయిపోతే మనం వచ్చిన పని అయిపోయింది, మనం వేరే పనికి వెళ్ళిపోకూడదు. లేదంటే వేరే, నాకు హిమాలయాస్ చాలా నచ్చిన ప్లేస్, అవును, ఇది నా మైండ్లో ఉండేది. వన్ డే త్రివిక్రమణతో క్యాషువల్గా కూర్చుని మాట్లాడుకున్నా కానీ ఈ ఫిల్మ్ రిలీజ్ అయింది. అప్పుడు ఈ ఫిల్మ్ ముందు ఓటీటీకి చేసిన ఫిల్మ్, 100 minutes ఫిల్మ్, నో ఇంటర్వల్ ఏమి లేదు. ఈ ఫిల్మ్ చూసేసి ఓ బిగ్ షాట్ ఇన్ మధురై, ఆయనకు వచ్చి ఆల్మోస్ట్ 50,000 crores ఉండు ఆయన వర్త్, పెద్ద డాన్. ఆ ఫిల్మ్ చూసేసి టోటల్గా బ్రేక్ అయ్యి, నైట్ 2 o'clock చూసేసి బ్రేక్ అయ్యి ఏం చేయని లేకుండా, 73 years old మా అమ్మ వచ్చి 70 years old, నా వచ్చి సముద్రకణితో మాట్లాడాలి అలా అని చెప్పి ఏడ్చారంట. వాళ్ళకి కాంటాక్ట్ ఎలా కాంటాక్ట్ చేయని తెలియట్లేదు, ఏం చేయని తెలియకుండా మన లిరిక్ రైటర్ వైరముత్తు సార్, తమిళ్లో పెద్ద లిరిక్ రైటర్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అంట, ఫ్యామిలీ ఫ్రెండ్ అంట, సార్ దగ్గర మాట్లాడి ఇంత మరి సముద్రగణితో మాట్లాడాడు. వాడు చేసిన ఫిల్మ్ ఓ ఫిల్మ్ ఇది. ఆ ఫిల్మ్ చూసేసి మా ఆయన వచ్చి ఫుల్గా క్రై చేసి నైట్ ఫుల్గా తినట్లేదు, ఇప్పుడు మార్నింగ్ ఎదిగిన తినట్లేదు, అల్లనే కూర్చునికున్నాడు. ఒకసారి మాట్లాడాలన్నాడు, అప్పుడు వైరముత్తు సార్ ఆఫీస్ దగ్గర, ఆఫీస్ నుంచి మనకు కాల్ వచ్చింది, సార్ ఇలా ఓ విషయం ఏదో మాట్లాడాలని చెప్పారు. ఇమ్మీడియట్గా నంబర్ ఇవ్వండి, నా మాట్లాడాలి, లేదు నా నంబర్ ఇచ్చి మాట్లాడమని. నెక్స్ట్ 5 minutes సార్ ఆ పెద్దయ్య నాకు కాల్ చేశారు. కాల్ చేయగానే నా తిరుగుక్రమ నా దగ్గర కూర్చునికున్నాను, మనం ఏదో విషయం మాట్లాడాలని కూర్చునికున్నాం. కూర్చున్నాను, ఇప్పుడు ఫోన్ తీసి అయ్యా చెప్పండి అలాంటే, సార్ ఆ పెద్దయినా క్రై చేశారు నాకు కంట్రోల్ చేయడానికి, ఎందుకు ఏడ్చారు, ఏడవండి, చెప్పండి విషయం, చెప్పండి విషయం. లేదు, 73 years నా లివ్ చేసిన లైఫ్ ఏమి లేదు, నథింగ్, ఏదో ఇటు యూస్ఫుల్గా లైఫ్లో ఉండాలి అలా చెప్పి మాట్లాడారు మాట్లాడారు. ఇప్పుడు అన్నీ మాట్లాడి పట్టిన తర్వాత అన్న అడిగారు, ఏమి అన్నాను, అన్న 10 days అయింది ఓ ఫిల్మ్ ఓటీటీ చేశాను, ఇలా ఏం ఫిల్మ్ చెప్పు అని అంతే నా ఊరికి ఆ కంటెంట్ చెప్పాను. కంటెంట్ చెప్పి లాస్ట్ డైలాగ్ చెప్పాను, ఇప్పుడు లాస్ట్ సేమ్ ఆ డైలాగ్ ఉంది, లాస్ట్ డైలాగ్ టైం వచ్చి వాడిని తీసుకెళ్ళగానే నువ్వు ఇక్కడ తెలుగులో మాట్లాడావు, నాకు కమ్యూనికేట్ చేసుకున్నాను, స్వర్గంలో ఏ లాంగ్వేజ్, అక్కడ ఏం లాంగ్వేజ్ లేదు, మాకు జాతి మతం ఇనం ఏమి లేదు, మాకు అందరూ ఒకటే, మళ్ళీ నరకంలో అక్కడ ఉండే కదా నేను తీసుకెళ్తున్నాను అలా చెప్పి, ఇప్పుడు అన్న చెప్పారు కమ్ అగైన్, కమ్ అగైన్ 2 times కమ్ అగైన్ అని చెప్పాను. ఓకే,
మీరు యాక్ట్ చేయాలని ఏదో మైండ్ ఉండాలి, లేదన్నా దీన్ని డైరెక్ట్ చేయాలి, ఈ విషయాన్ని జనాలకు చెప్పాలి. అందరు ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ని వెళ్తున్నారన్నా, ఎవరు ఫ్యూచర్ని ఒకటి లేదే లేదు, అన్ని ప్రెసెంటే, అన్ని ప్రెసెంట్, ఫ్యూచర్ని ఒకటి లేదే లేదు. దీన్ని చెప్పాలి జనాలకు. మీరు 20 ఇయర్స్ తర్వాత, 13 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత అనుకోవద్దు, ఈ సెకండ్ మీరు లివ్ చేయండి, అలానే నువ్వు ఫిలిం చేద్దాం అలాంతా అన్నప్పుడు అలానే చూశారు, నన్నే చూశారు, ఓకే ఓకే ఒక 5 మినిట్స్ అలా చెప్పి అలా చేస్తే వచ్చేసి అన్న టక్ అని చెప్పారు. కళ్యాణ్ సార్ చేస్తే ఓకే నన్ను అన్న లేచేసాను. ఆ రోజు వచ్చి ఇలా మార్చుదాం, ఇది మార్చుదాం, తేజ్ చేయండి. తేజ్ వచ్చి ఇప్పుడు ఈ ఇలా ప్లాన్ చేద్దాం, ఇలా ప్లాన్ చేద్దాం చెప్పి టప్ 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 10 మినిట్స్లో టోటల్ స్క్రీన్ ప్లే మారింది, స్క్రిప్టే మారింది. ఓకే డన్ అలా అని చెప్పి ఫ్రీజ్ అయినది. ఇది అది కూడా టైమే, అది కూడా టైమే. ఇది వచ్చి నా Z5లో చేయడానికి రీజన్ అంటే, Z5లో ఏం చెప్పారంటే 5 స్క్రిప్ట్ చెప్పండి, 25 మినిట్స్ టైం, 5 స్టోరీస్ మీరు చెప్పండి, దానిలో మనం సెలెక్ట్ చేద్దాం. దే గివ్ 25 మినిట్స్, నా 20 మినిట్స్లో 5 స్టోరీస్ చెప్పేశాను. చెప్పితే దానిలో ఒకటి సెలెక్ట్ చేసేసాం, సెలెక్ట్ చేసి దీనిలో వెళ్తామని చెప్పి మాట్లాడి ఉన్నాను. బ్యాలెన్స్ 3 మినిట్స్ ఉంది, నా చెప్పాను ప్లీజ్ ప్లీజ్ 3 మినిట్స్ ఉంది కదా, ఎక్కువ స్టోరీ చెప్పాను, అదిదా ఈ స్టోరీ. ఈ స్టోరీ చెప్పినప్పుడు అన్నీ ఆపండి, దీన్ని చేద్దాం అలాని చెప్పి. దీన్ని సెలెక్ట్ చేసినది ప్రసాద్, నిమ్మకాయ ప్రసాద్ సార్. అప్పుడు సార్ వచ్చి తమిళ్లో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో. ఇది అన్నీనే టైం దా, మన దగ్గర ఏమి లేదు, మనం దేనికి వెళ్తారు ఆశపడవచ్చు, ఎఫర్ట్స్ వేయచ్చు, బట్ మనకి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి డిసైడ్ చేసేది టైం. కరెక్ట్, అంతే. Yeah.